కమిటీ ప్రమాణ స్వీకరించిన కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న పెద్దలు నిలువుగూడల శాసనసభ్యులు శ్రీధరానికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నివేదించిన పెద్దలు అన్న విజయ్ కుమార్ దాన్ గారికి, సమీరాయి గారికి, అలాగే గూడల్ ఇన్ఛార్జ్ అయిన విద్యార్థుల గారికి, హంసాబాయ్ గారికి, తాగడం, అలాగే మా నెట్టిపై నమ్మకాల ద్వారకర్ గారికి, నిర్మల్ దేశ్ గారికి, సెల్యూ గారికి, రూప్ కుమార్ గారికి, ఇంకా ఇంకా అలాగే కమిటీ ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ రజాక్ గారికి, వైస్ ప్రెసిడెంట్ మునాబాయ్ గారికి, ఇంకా వేదికైన పెద్దలందరికీ, ముస్లిం సోదరులకు, ముస్లిం పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రొట్టెల పండుగ వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్గాన్ని దర్శించుకొని రొట్టెలు ఏదైనా పండుగ ఈ భారతదేశంలోనే ఉంది అంటే అది రొట్టెలు రొట్టెల పండుగ అని చెప్పే దాంట్లో, ఎందుకంటే ఇన్ని లక్షల మంది అన్నీ కలిసి ఇక్కడ ముస్లిమా, హిందువా, ఇంకొకరా అని చూడకుండా అందరూ ఇక్కడికి వచ్చి ఏదైతే వాళ్ళ గుడికల్ని మొక్కు తీర్చుకుంటారో అంత పెద్ద పండుగ. ఇందాక విజయన చెప్పినట్టు అంచెలంచెలుగా అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగని ప్రతి సంవత్సరం కూడా దాన్ని ఇంకా బాగా చేస్తూ బాగా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం పెద్దదిగానే అవుతాం. దాదాపు ఈ సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది ఈ ప్రాంతానికి వస్తారు. దాదాపు రోజులు కూడా గతంలో 2-3 రోజులు నుండి రాయి రోజులు కూడా చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి పండుగ రొట్టెల పండుగ ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి పనిలోనూ కూడా ఒక పారదర్శకత ఉండాలి, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎక్కడ కూడా ముఖ్యంగా దేవుళ్ళ పండుగలు, దర్గా పండుగలు కానీ లేకపోతే గుడికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా అవినీతి అనేది జరగకూడదు. ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టే మనం, ప్రతి రూపాయి కూడా ఆ భగవంతుని డబ్బుతో సమానం కాబట్టి ఎక్కడ కూడా జరగకూడదు అనే ఒక దీంతో ఈ సంవత్సరం ఏదో ఎన్ని ఏదో పండుగ వస్తుంది, ఒక 10 రోజులు టైం లేదు కాబట్టి మనకి తెలుసు పండుగ ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో ఉందని తెలిసినప్పటికీ హడావిడిగా ఏదో పనులు చేసి పెట్టుకొని నామినేషన్ పద్ధతులు, ఎందుకంటే ఆ దాంట్లో మనం ఎవరు కూడా విమర్శించే దానికి హక్కు ఉండదు, స్థాయి ఉండదు కాబట్టి, ఎందుకంటే అది పండుగ కాబట్టి ఆ క్రమంలో జరిగిన అవుతవుకలు కూడా ఉండకూడదు అని 4 రోజుల క్రితమే అధికారులతో మాట్లాడి అందరం కూడా ప్రతిదీ కూడా అది 5 లక్షల 10 లక్షల చిన్న పని అనేది కాకుండా ట్రాన్స్పరెన్సీగా, ఎందుకంటే భగవంతుని సేవ చేసుకొని తక్కువ చేయాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి పనిచేసి 1 రూపాయి తగ్గించుకొని 1 రూపాయి ఎక్కువ దగ్గర మనం మంచి కార్యక్రమానికి పెట్టే అవకాశం ఉంటుందని చెప్పి హడావుడి లేకుండా పండుగ అంటే రోజు వచ్చుకొని వర్ష చేసుకోను ఈ కార్యక్రమం హడావుడి అనేది కాకుండా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క పనిని కూడా అధికారులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకునే విధంగా ఉండాలి అని ఈసారి అందరం కూడా నిర్ణయించుకొని ప్రతిది కూడా ఒక ట్రాన్స్పరెంట్ టెండర్ విధానంలో పోవడం జరిగింది. అదే కాకుండా కొంతమంది అన్నారు, పెద్దలు కూడా చెప్పారు, అందరికీ ఒక పెద్ద కమిటీ వేస్తే అందరికీ అవకాశాలు వచ్చే పని ఉంటుంది కానీ నిజమే, ప్రతి ఒక్కరికి కూడా కమిటీలు అవకాశం ఇచ్చుకోవచ్చు. కానీ ఒక పండుగ సందర్భంగా ఒక 20-25 మందిని కుదించి ఒక మంచి కమిటీ వేస్తే కనీసం ఆ కమిటీలో వేసినందుకు ఒక గౌరవం గుర్తింపు ఉంటుంది వాళ్ళకి. ఒక 100 మందిని వేసామంటే అందరూ కమిటీ సభ్యులు కనీసం మనం వాళ్ళకి గౌరవం అనేది ఉండకూడదు, దానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలా, ఒక మంచి వాల్యూ ఉండాలా, ఆ కమిటీకి ఇది ఉండాలని చెప్పి ఈసారి కొంచెం కుదించి కొంచెం జాగ్రత్తగా చూసి వేసాం తప్ప ఇంకొకటి లేదు. ఏ సంవత్సరం కలగిన వాళ్ళకి ఖచ్చితంగా మనకి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి అవకాశాలు కలుగుతాయి. ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో పాల్పంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే దర్గా అభివృద్ధికి హడావుడిగా కొన్ని పనులు అప్పటికప్పటికి
ఇది విమర్శ కాకపోయినా జరిగి కొన్ని పెండింగ్లో పడి దానికి ఒక బిల్లుకి శాంక్షన్ లేకుండా, దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకుండా జరిగింది. అలా కాకుండా మొత్తం కూడా దర్గాన్ని కూడా ఈ పండుగ అయిపోయిన తర్వాత ఏ పనులు మనం చేస్తే దర్గాకి ఉపయోగంగా ఉండాలో, అది ఇబ్బంది మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తిగా కూడా ఈ దర్గాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఎంతోమంది ఎన్నెన్నో మాటలు మాట్లాడారు కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క మతాన్ని కానీ కులాన్ని కానీ గౌరవించే దాంట్లో ఈరోజు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా విమర్శలు ఏదో దూరం చేయాలని ఎన్ని రకాలుగా పనున్నా కూడా ఈరోజు ప్రతి ఒక్క మతాన్ని మనోభావాలను అర్థం చేసుకున్న వ్యక్తి ఇప్పటిదాకా చూస్తే ఖచ్చితంగా చెప్పడం గర్వపడతాను అన్నది ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే దాంట్లో అతిశయోక్తి లేదని చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చూస్తే గతంలో ఎన్నికలకు 4 నెలల ముందు ఒక మంత్రి పదవి ఇచ్చారు తప్ప కనీసం మంత్రి పదవి ఇచ్చిన అవకాశం లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంత్రి పదవి అది కాకుండా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతుందని చెప్పాలని చేస్తాను. అదే కాకుండా వచ్చిన ఎమ్మెల్సీలు 3 ఎమ్మెల్సీలు వస్తే రంజాన్ పండుగ నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈసారి వచ్చిన ఎమ్మెల్సీల్లో మొట్టమొదటి ఎమ్మెల్సీ ఒక ముస్లింకి సోదరికి ఇస్తానని చెప్పడం జరిగింది. అలా విధంగా మొన్న వచ్చిన 3 ఎమ్మెల్సీల్లో ఇద్దుపూర్లో ఇక్బాల్ అన్నగారు ఓడిపోయినప్పటికీ ఏదైతే అప్పుడు విజయవాడలో పార్లమెంట్ సభ్యులుగా ఉండి వెంటనే ఇద్దుపూర్ నుంచి పోటీ చేసినప్పటికీ ఓడిపోయినప్పటికీ కూడా అందరిని గుర్తించి తన పడ్డ కష్టాన్ని పార్టీ కోసం పడ్డ త్యాగానికి కష్టాన్ని గుర్తించి ఆయన చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటి ఎమ్మెల్సీ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అండగానే ఉంటారు. ఈరోజు మీరు మొన్న ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సైడ్ గా అండగా ఉండిన తీర్పు ఇది ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడతారు, ఎన్నికల తర్వాత ఒక ప్రచారం చేస్తారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి అండగట్టారు, ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇంకో రకంగా అండగడుతున్నారు. అంటే ఏదో విధంగా కానీ ఒక్క మాట కానీ తన చేతలతో పనిచేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క మాట కూడా ఎన్ని రకాలుగా చేసినా తాను పని తాను చేసుకునే క్రమంలో మన ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. మీ అందరి ఆశస్సులు దీవెనలో జగన్ అని ఉండాలి. ఖచ్చితంగా ఇంకా మెరుగైన కార్యక్రమాలు కూడా చేసుకుంటాం. ఈరోజు సంతోషం, ఈరోజు ప్రజా భాయిని చైర్మన్ గా చేసి అలాగే ఇంకొక 24 మంది సభ్యుల్ని కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం, ఈరోజు అందరికి కూడా దాన్ని చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి చేయబడదని చేసుకుందాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా ఒక కార్యక్రమం అంటే ఏ విధంగా జరుగుతుందో మనందరూ కూడా చూశాం. ప్రతి కార్యక్రమానికి డబ్బులతోనే లెక్క వేసుకునే కార్యక్రమం, పెట్టే ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా క్యాల్కులేటెడ్ కానీ ఇబ్బంది లేకుండా అది దోపిడీ గురి కాకుండా ప్రతి రూపాయిని కూడా కాపాడుతాం. ఈరోజు కార్పొరేషన్లో కూడా మీరు చూస్తే చాలా సంతోషం, ఈరోజు అధికార యంత్రాంగాన్ని కూడా ఒక మంచి అధికార యంత్రాంగాన్ని కూడా తీసుకురావడం జరిగింది. కమిషనర్ గారు కానీ ఎస్సీ గారు కానీ అందరినీ కూడా అధికారులను కూడా అందరినీ కూడా హెల్ప్ చేయడం జరిగింది. తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా తొందరలోనే అన్ని కూడా నెల్లూరు నగరానికి సంబంధించి శ్రీరన్న అందరూ మేము అందరం కూడా కూర్చొని ప్రతి కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏదైతే స్వీకరణ పర్యవేక్షణలో నా చెప్పినట్టు రూపన్న శ్రీధర్ కిరణ్ అలాగే పెద్దోరు శ్రీకాంత్ రెడ్డి గారు ఇంకా కమిటీ సభ్యులు సమీభాయ్ గారు అదే పెద్దలు సమీభాయ్ గారు హంసాన్ గారు ఇంకా ముస్లిం సార్ సలీం అని గారు ఇంకా పెద్దలందరినీ కూడా ఇంకా కూడా సూచనలతో అలాగే మా అందరికీ కూడా విజయన్న నాకు శ్రీధరానికి విజయన్న దీంట్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఉన్న పెద్దలందరూ కూడా కట్టుకట్టుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పండుగని మంచిగా చేసుకుందాం. అన్ని రకాలుగా
ఎవరు కూడా దయచేసి ఇబ్బంది బాధపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా పోస్టులు వస్తున్నాయి. అందరికీ కూడా ప్రతి కార్యకర్తని గుర్తించుకుంటాం. మర్చిపోయే సమస్య లేదు. ఇప్పుడే మన ప్రభుత్వం వచ్చింది, 3 నెలలైంది మన ప్రభుత్వం. మన ప్రభుత్వం ఇంకో 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో 10-15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. కాబట్టి అందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఒకరికి ముందు జరుగుతుంది, ఒకరికి 1 సంవత్సరం జరుగుతుంది అంతే తప్ప ఓపిక ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓపిక కొద్దిగా ఓపిక పట్టండి చాలు, అందరికీ మంచి జరుగుతుంది. ఎవరు కూడా నమ్మిన వాళ్ళు ఏమీ కాకుండా తప్పకుండా ఈ పార్టీకి అండగా అందలుగున్నవని నేను కానీ శ్రీధరణి కానీ ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకుంటాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరోసారి చెప్తున్నా, చిన్న చిన్న అన్నీ కూడా మనసులో పెట్టుకోవద్దు. ఏమన్నా ఉంటే మాతో మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, చేస్తాం. ఎవరిని కూడా ఒక్కరిని కూడా మర్చిపోయా. ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం, నేనేదో మంత్రి అయిపోయాను, శ్రీధరణ మళ్ళీ అధికారులు ఎమ్మెల్యే అయిపోయాం. మర్చిపోయేది మా దగ్గర ఏది ఉండదు, అందరినీ కూడా గుర్తుపెట్టుకొని. కానీ టైం అనేది కొద్దిగా నెల అటు ఇటు నిదానంగానే అవుతుంది, కొద్దిగా అన్నీ కూడా కరెక్ట్ చేసే పనులు ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి సంవత్సరం గంధ మహోత్సవం సందర్భంగా కడప పెద్ద దగ్గర పీఠాధిపతులైన శ్రీ గోజా సైద్ షా అరిఫుల్లా హుస్సేని గారు కూడా వస్తారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఆశీస్సులు తప్పకుండా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బస్సులకు సంబంధించి వాళ్ళకి వెహికల్స్కి సంబంధించి ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా దగ్గరలో ఎక్కడైనా వాళ్ళకి ఒక స్పాట్ అలొకేట్ చేస్తే వాళ్ళు అక్కడికి పెట్టుకొని లోపలికి వచ్చే అవకాశం ప్రెస్ వర్క్ కల్పించాల్సిందిగా ఇప్పుడున్న పోలీస్ యంత్రాంగాన్ని కూడా తెలియజేస్తాం. మంత్రి గారు చెప్పేసి తీసుకున్నారు, మళ్ళీ చెప్పుకుంటే మా విలేకరులు అంతా రోడ్లో వెళ్ళి అడ్డం కొట్టాను. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు కమిటీ రివర్స్ చూడాలి. మొట్టమొదటిగా షేక్